నవ్వితే ముల్ల, నవ్విస్తే అల్ల, నవ్వకే నీ బ్రతుకు గుల్లరా అని చెప్పాను. అనేకంగా ఉన్నాయి. నవ్వు కరిగిస్తుంది కొవ్వు, నవ్వు కరిగిస్తుంది కొవ్వు, పెంచుతుంది జీవితం పైన లవ్, పెంచుతుంది జీవితం పైన లవ్. లవ్ అంటే ఆ లవ్ కాదు, ఆశ, బ్రతకాలని ఆశ, జీవించాలని ఆశ. ఆశ లేక ఇక్కడ చచ్చిపోయేది. రామాయణం మొత్తం కూడా ఆశ గురించి చెప్పిందని చెప్పారు పెద్దవారు. ఆశ ఉండాలి మనిషికి. ఏ ఆశ ఉండాలి? ఆనందంగా బ్రతకాలని ఆశ ఉండాలి. కానీ ఇంకేదో ఆశ ఉండదు అనమాట. నవ్వు తగ్గు, నవ్వే ఆశ. నవ్వు పంచితే తగ్గు దురాశ, నవ్వకేరా నీ బ్రతుకు పేరాశ అని చెప్పేసి చెప్పుకోదగింది. ఒక రెండు పద్యాలు చదవమంటారా లేదంటారా? ఎందుకంటే ఇప్పుడు ఒక మిత్రులు అన్న వాళ్ళు మీరంతా చదవాలి. నా కోసం రాసుకుంటే కాదనమాట. ఏంటంటే ఈ తెలుగులో మామూలు ఏంటంటే తెలుగులో నవ్వునేమంటారంటే హసితం అంటారు, స్మితం అంటారు, అతిహాసిము, అహాసిము. ఆరు చక్రాలు ఉన్నాయి. అవి ఎవరికి అర్థం కావట్లేదు. వాటిని క్వాలిఫై చేసేసి మనం మార్చడం జరిగింది అనమాట. ఆరు చక్రాలు ఉన్నాయి నవ్వులో, ఆరు చక్రాలు ఉన్నాయి. వాటిని ఓపెన్ చేస్తే సహస్రారంలోకి వెళ్తే స్మితం అన్నారు శంకరాచార్యుల స్థితి. అది శంకరాచార్య స్థితి, అది ఆనంద కోశంలో ఉండమంటాడు. మనకు శరీరంలో ఐదు కోశాలు ఉన్నాయి. ఎన్ని కోశాలు ఉన్నాయి? ఈ ఐదు కోశాలని మన ఫస్ట్ కోశం ఏంటి? అన్నమయ్య కోశం. ఫస్ట్ కోశం ఏంటి?